విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జనాను టీడీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాకూరు సర్పంచ్ వెంకటరామనరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. नमस्कार अरकु निजर्ग उपेट मंडल उपेट मंडल हेड क्वार्टर तेलुगुदेश पार्टी 40वा आविर्भाव दिनोत्सव वेडुकल निर्वहन जरिगिंदी मरि ई कार्यक्रम की पेद्दलु गौरवनीयुलु मरि तेलुगुदेशं पार्टी सीनियर नायकुलु लक्ष्मणुडु गारिकि मंडल पार्टी अध्यक्षुलु तुलसीरामय्य गारिकि अलागे इक्कड विचेसिन तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरू कूडा पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटू मरि ई रोजु पार्टी पुट्टि 40 वसंतालु पूर्ति चेसुकोवडं जरिगिंदि. आ रोजु 1982 मार्चि 29न तेलुगुदेशं पार्टी व्यवस्थापक अध्यक्षुलु कीर्तिशेषुलु श्री नंदमूरी तारक रामाराव गारु आ रोजुल्लो सिनी रंगंलो मकुटं लेनि महाराजुगा वेलुगोंदुतू प्रजासेव चेयालनि भावंतो मरि आ रोजु तिननानिकि तिंडि कट्टुकोवडानिकि बट्ट उंडडानिकि इल्लु एकैक निनादंतो तेलुगुदेशं पिलुस्तुंदि रा कदिलिरा अने निनादंतो मरि अन्नगारु पार्टी पेट्टडं जरिगिंदि. प्रजलंदरू तंडोपतंडालुगा ఒక దేవుడిలాగా మహాన్ బావుడిలా చూసి ఎన్టీఆర్ ని ఆశీర్వదించడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం మన విజనరీ లీడర్ దార్శనికుడు పరిపాలన దక్షకుడు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం పొందుకుంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగువారి మన్ననలు పొందడం జరిగింది. మరి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అనేకైక నినాదంతో మరి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మరి గిరిజన ప్రాంతం బడుగు బలహీన వర్గాలు కూడా ఆయనకు ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో రోడ్లు గాని ముఖ్యంగా తినడానికి తిండి లేక అల్లాడుతున్న గిరిజనులకి 2 రూపాయలకే కిలో బియ్యం అలాగే మరి 10th క్లాస్ పాస్ అయిన గిరిజనులకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మహిళలకి మరి తండ్రి వాటాలో ఆస్తి హక్కుల సమాన భాగం కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా శ్రీ శెట్లక్ష్మణుడు గారికి గాని అలాగే కీర్తిశేషుల కొడగులు చిట్నాయుడు గారికి గాని మచ్చరస మణికుమార్ గారికి గాని అలాగే బాకూరు చిన్నపల్లి రాజు గారికి గాని ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలాగే మారుమూల గ్రామాలకి జీసీసీ డిపోల ద్వారా మరి ఉచిత బియ్యం 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన पार्टी तेलुगुदेशं पार्टी अनि चेप्पि ई संदर्भंगा गुर्तु चेस्तुन्नानु. अलागे मारुमूल ग्रामालकु पाठशालालु रहदारुलु चंद्रबाबु नायकत्वं